Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊహించని చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ అసలు ఏం జరిగిందంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటిలా మారిందట. ఆ వైసీపీ ఎమ్మెల్సీ పరిస్థితి, వార్డు మెంబర్గా గెలిచిన ఒక చిన్న వైసీపీ నేతను ఏపీ సీఎం జగన్ పట్టం కట్టారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వార్డు మెంబర్గా గెలుపొంది త్రుటిలో చైర్మన్ పదవిని చేజార్చుకున్న రమేష్ యాదవ్ను బీసీ కోటాలో ఏకంగా సీఎం జగన్ కరుణించి ఎమ్మెల్సీ ఇప్పించారు. సామాజిక సమీకరణలలో భాగంగా గవర్నర్ కోటాలో ఈ పదవిని దక్కించుకున్నారు. ఎమ్మెల్సీ అయిన ఆనందంతో ప్రొద్దుటూరు వచ్చిన రమేష్ యాదవ్కు ఆయన బీసీ వర్గం నెత్తిన పెట్టుకుంది. సభలు మర్యాదలు సన్మానాలతో హోరెత్తించింది. మా వాడు ఎమ్మెల్సీ అయ్యాడని ప్రొద్దుటూరులో పెద్ద ఉత్సవమే చేశారట. అయితే ఈ క్రమంలోనే కంటగింపుగా మారిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రమేష్ యాదవ్కు ఇంటర్నెట్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ అయిన వారం రోజులకే టీడీపీ బీసీ నేత సుబ్బయ్య సమాధి పక్కనే నిన్ను సమాధి చేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనికి ఆందోళన చెందిన రమేష్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బెదిరింపు కాల్స్పై విచారణకు ఎమ్మెల్సీ కాల్ డేటా అవసరమని పోలీసులు సూచించగా రమేష్ యాదవ్ అనుమతిస్తూ లేఖ ఇచ్చారు. అయితే 2 నెలల డేటా కాల్స్ తీసుకోవడానికి బదులు పోలీసులు సంవత్సరం డేటా తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై నిజనిజాలేంటో తెలియదు, కానీ లీక్ అయిందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అది కొందరు వైసీపీ నేతలకు లీక్ అయిందని ప్రచారం మొదలైంది. దీంతో రాజకీయంగా రమేష్ యాదవ్ ఆందోళన చెందుతున్నారని టాక్ నడుస్తోంది. ఏడాది కాల్ డేటా రాజకీయ ప్రత్యర్థులు సొంత పార్టీలోని ముఖ్యులకు చేరిందనే ప్రచారం జరగడంతో దీనిపై రమేష్ యాదవ్ ఆందోళన చెందుతున్నట్లు అనుచరుల్లో చర్చ జరుగుతోంది. రమేష్ యాదవ్ ఏడాది కాలంగా ఎవరెవరితో టచ్లో ఉన్నాడనేది వెలికి తీస్తారేమోనన్న ఆందోళన, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారట. ఇక తన కాల్ డేటా లీక్ అయిందన్న ప్రచారంపై సీరియస్ అయిన రమేష్ యాదవ్ ఏకంగా సీఎం జగన్కు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఆ కాల్ డేటా లీక్ అయిందా లేక ప్రత్యర్థులు అలా ప్రచారం చేస్తున్నారా అన్న దానిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే కాల్ డేటా పేరుతో జరుగుతున్న ప్రచారం మాత్రం ఈ వైసీపీ ఎమ్మెల్సీని కంగారు పెడుతోందట. మొత్తంగా సీఎం సొంత జిల్లాలో ఓ బీసీ నేతకు ఎమ్మెల్సీ పదవి చిక్కులు తెచ్చిపెట్టిందన్న చర్చ సాగుతోంది.